అల్లు అర్జున్ సినిమాలకి బాలయ్య సినిమాకి ఒక తేడా ఉంటుంది. బాలయ్య సినిమాల్లో 10కి 1 సక్సెస్ అవుతుంటుంది, ఆ 1తో మిగతా 9 నడిచేస్తుంటాయి. అల్లు అర్జున్ సినిమాలు దాదాపుగా 100కి 90 సక్సెస్ అవుతుంటాయి. ఏంటి ఈ సక్సెస్లో ఫార్ములాలో మెయిన్ కాన్సెప్ట్ అంటే, బాలయ్యది మొత్తం వన్ సైడ్ కదే నడుస్తుంది, విలన్లు అందరూ ఆఫ్టర్ ఆల్ చేతి కింద అలాగుంటుంది. ఇక్కడ అల్లు అర్జున్ది వచ్చేటప్పటికి విలన్ చాలా స్ట్రాంగ్ విలన్ని చూపెడతారు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ వీడియోకి అంటే, ఇంతకుముందు 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర సమితి, ఆ తర్వాత పేరు మార్చుకున్న బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అప్పుడు అసెంబ్లీ సమావేశాలు పెద్దగా జనాలు ఎవడు చూడలా, ఎందుకంటే బలమైనటువంటి ప్రత్యర్థి లేడు అక్కడ, ప్రత్యర్థి లేకుండా తొక్కిపడేసింది. దాంతో ఉట్టి ఉపన్యాసాలు ముఖ్యమంత్రి ఇస్తే, మిగతా వాళ్ళు ఇస్తే ఏమెక్కుతుంది, నార్మల్గా నడిచిపోయింది. ఎవడు పెద్దగా దాంట్లో ఇది కనిపించలా. ఇప్పుడు మొన్ననే ఎలక్షన్ జరగడం, కేసీఆర్ దిగడం, కాంగ్రెస్ రావడం, చక్కగా శాసనసభ నడుపుతుండటంతో, బాధ్యతాయుతంగా నడుపుతుండటంతో, ప్రతిపక్షానికి కూడా గొంతుకు అవకాశం ఇవ్వడంతో కాస్త జనం చూస్తున్నారు, రెండు కూడా వెర్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు టాలెంటు వాస్తవంగా జగదీష్ రెడ్డిలో ఇంత టాలెంట్, కేటీఆర్లో అంత టాలెంట్, హరీష్ రావులో ఇంత టాలెంట్, ఇవన్నీ ఇప్పుడు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. ఆయన అంతకాలం ఉద్యమం సందర్భంలో తన వాళ్ళకి నాయకుడేమో కానీ ఇప్పుడు చక్కటి వక్త సబ్జెక్ట్ ఉంది అన్నది నిరూపించుకున్నాడు జగదీష్ రెడ్డి. తాజాగా తను మాట్లాడినటువంటి మాటలు, కౌంటర్ చేసినటువంటి తీరు చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎస్, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి, ప్రాజెక్టులు లేట్ అయ్యేదాన్ని మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తానంటే వేయండి, అది మీ విచక్షణకు వదిలేస్తున్నా. అదే సందర్భంలో పవర్ గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఏ విధంగా ఉత్పత్తి పెరిగింది, 24 గంటల కరెంట్ ఇవ్వలేదు అంటే 19 గంటలు ఇచ్చారని ఇదిగో మీరే చెప్పారు అంటూ వాళ్ళదే సంబంధించిన శ్వేతపత్రం చూపెట్టడం దగ్గర నుంచి చూస్తే ప్రతి పాయింట్ టు పాయింట్ ఆన్సర్ పర్ఫెక్ట్గా చేయగలిగారు. కేసీఆర్ టీం ఎవరు తక్కువ, ఇప్పుడు నిన్న దాకా హరీష్ రావు కేటీఆరే అనుకున్నారు, ఇక్కడ ఎలక్ట్రిసిటీ అన్నారు కాబట్టి అప్పుడు ఎలక్ట్రిసిటీ మినిస్టర్ అయినటువంటి జగదీష్ రెడ్డి పర్ఫెక్ట్గా డిఫెండ్ చేసుకురాగలిగాడు పార్టీని.